ఏమయ్యా వచ్చావా నీళ్ళు ఇస్తా తాగడానికి ఉండు. ఏమయ్యా ఈరోజైనా పొలానికి నీళ్ళు పట్టొచ్చావయ్యా? మన పొలానికి కాలనీ కట్టుకోవాలంటే దుఃఖిస్తూనే మరి ఇప్పుడు ఎలాగయ్యా 10 రోజులైంది నీళ్లు కట్టక చేతికొచ్చిన పంట ఎండిపోతుంది కదయ్యా, మరి ఎవరైనా అప్పడగరాదయ్యా? ఎవరన్నా అడుగుతారు, ఇప్పటికే చాలా అప్పు చేసాం, ఇంకా ఎవరైనా అడుగుతారు. పోయిన ఏడాది కూడా పంట అంతంతే పండాయి, ఈ సంవత్సరమైనా పంటలు బాగా పండుతాయని ఆశతో అప్పలాన్ని తీర్చిద్దాం అనుకున్నాను. సరే అయ్యా, పొద్దున్నే పిల్లలు పోయినా తిందిరాయ్యా. ఏమయ్యా ఏం ఆలోచిస్తున్నావు తినయ్యా? తినబిద్ద ఎత్తలేదు. ఏమైందని పంట రాకపోతేనేమయ్యా ఎక్కడైనా వలసకు వెళ్లి కూడా అప్పు తీర్చేద్దామయ్యా. నువ్వు చెప్పేది నిజమేనే, వలసకు వెళ్లి కూడా అప్పు తీర్చేయచ్చు, కానీ నీలాగే అందరూ ఆలోచిస్తే ఈ దేశంలో రైతు అనేవాడే లేకుండా పోతాడేమనే భయం అవుతుంది. అవునయ్యా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ దేశంలో రైతు అనేవాడు ఉండాలంటే మన లాంటి వాళ్ళు సాగు చేయాల్సిందయ్యా.